ఈ పరికరం పేరు డ్రాడియో. ఇది అమెరికాలో MIT పరిశోధకులు తయారు చేశారు. డ్రాడియో అంటే డ్రా ప్లస్ ఆడియో. ఇక్కడ పెన్సిల్తో బొమ్మ గీస్తున్నప్పుడు శబ్దం కూడా వస్తుంది. ఈ సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మీరు కూడా చేయవచ్చు. మీరు పెన్సిల్ను కదుపుతూ వ్రేలును మారుస్తుంటే గీతలు గీసినప్పుడు శబ్దంలో మార్పులు కూడా గమనించవచ్చు. మీకు ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలా పెన్సిల్ శబ్దం చెయ్యడానికి పెన్సిల్కు అదనంగా ఏమి చేర్చాలో చూడండి. ఒక సర్క్యూట్ను పెన్సిల్ పైభాగంలో అమర్చాలి. ఇక్కడ ముఖ్యమైనది స్పీకర్. మిగిలిన పరికరాలు కెపాసిటర్, రెసిస్టర్, ఒక అమర్చబడిన సర్క్యూట్ మరియు బ్యాటరీలు. ఈ సర్క్యూట్ సాధారణంగా రెండు బిందువుల మధ్య నిరోధాన్ని పరిశీలించడం మరియు కొలవడం చేస్తుంది. అప్పుడు అది నిరోధాన్ని అనుసరించి శబ్దం చేస్తుంది. అంటే ఈ పరికరం రెండు బిందువుల మధ్య నిరోధకాన్ని కొలుస్తుంది. ముందరి మరియు వెనుక తీగల మధ్య భాగాన్ని వెనుకవైపు వైరు పెన్సిల్ గ్రాఫైట్కు పుష్పింతో అతికి ఉంచాలి. గ్రాఫైట్ ఎలక్ట్రికల్ కండక్టర్గా పనిచేస్తుంది. మనం ముందరి వైరును పెన్సిల్ టిప్కు తగిలించినట్లయితే మంచి శబ్దం వినబడుతుంది. ఇదే ముందరి తీగను వెనుకవైపు పెన్సిల్కు తగిలించినట్లయితే సర్క్యూట్ జరిగి ఇక్కడ కూడా షార్ప్ శబ్దం వస్తుంది. వెనుక వైరును పెన్సిల్ గ్రాఫైట్కు పుష్పింతో తగిలించబడింది. ఇప్పుడు పెన్సిల్ కొనకి ముందు నుండే తీగకు మధ్య నిరోధకం కలిగించుట ద్వారా విద్యుత్ ప్రవాహం వలన ఒక కొన చేతితో పట్టుకుని రెండవది పెన్సిల్ కొనకి ముందర ఉంచి పట్టుకోవడం ద్వారా శబ్దం చేస్తుంది. ఈ శబ్దాలలో తేడా గమనించండి. ఇప్పుడు తీగను బిగించి పెన్సిల్ను ఒత్తిడి చేసి వ్రాయుట ద్వారా కీచుమనే ధ్వని వినిపిస్తుంది. అంటే ప్రతిఘటన ద్వారా శబ్దంలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు నీటి నిరోధక శక్తి చూద్దాం. పెన్సిల్ కొనను ఒక లైన్ చివర ఉంచి నీటిలో లాగండి. మీ వ్రేలుని నీటిలో గీతను అనుసరించి నడపండి. ఇక్కడ మీరు చాలా సరదా అయిన శబ్దం వింటారు. ఇలా మీ వ్రేలుని వేరువేరు ప్రాంతాలలో కదుపుట ద్వారా రకరకాల శబ్దాలను వింటారు. చుట్టూ ఆడుతూ అద్భుతమైన ఈ డ్రాడియోతో ఆనందించండి. ఇక్కడ పిల్లలు ఈ పరికరంతో ఆడుతూ ఆనందిస్తున్నారు.